हाई अंडी वेलकम टू श्वेतकृष्ण ब्लॉग्स मैं चैनल मरक यूजफुल टिप शेयर चूस्तुन्नार कदा डोर मैट्स अंडी किचन लो यूज डोर मैट अंडी अंत ऑयल फुड अंत स्पिल चाला मुरिकैते पट्टेसिंदी सो ई डोर मैट्स इवे कादंडी मनं बात्रूम दग्गर हाल लेकपोते बाल्कनी एरियास लो वेसे डोर मैट्स अन्नी कूडा मुरिकि बागा पट्टुंटायंडी ई मुरिकिनि वदिलिंचडानिकि मनमु ब्रश् पेट्टडमु बादडमु लेकपोते पुलमडमु लांटिवि चेस्तुंटामु रेक्कलु नोप्पुलु पुट्टेस्तायंडी वीटिनि गानी इला उतकालंटे सो अटुवंटि कष्टं लेकुंडा अलागे वाषिंग मिषन् कूडा यूज चेयकुंडा वेडि नीळ्ळु वाडकुंडा ఈ డోర్ మ్యాట్స్ ని సులువుగా క్లీన్ చేసే టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి నేను ఎప్పుడు ఫాలో అయ్యే టిప్ నే మీకు షేర్ చేస్తున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి వాళ్ళతోనే టైం అంతా సరిపోతుంది సో వీటి కోసం నేను గంటలు గంటలు అయితే కేటాయించలేను కాబట్టి నాకు 100% యూస్ అయ్యి మంచి రిజల్ట్ ఇచ్చే టిప్స్ ఏ మీకు టిప్స్ రూపంలో షేర్ చేస్తాను సో మీకు ఈ టిప్ అనేది అందరికీ యూస్ అవుతుందని ఈ రోజు వీడియోగా పోస్ట్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇవన్నీ నేను రోజువారీ యూస్ చేసే డోర్ మ్యాట్స్ ఏనండి ఇవి ఒక 10 డేస్ నుంచి వాష్ చేయకుండా అలాగే పెట్టాను సో చూడండి बागा ब्लू मैट अयिते किचन लो वेसिंदी चाला मुरिकैते पट्टेसिंदी सो ई वीडियो एक्कड स्किप चेयकुंडा चूडंडी मीकु गानी ई टिप नच्चिनट्लयिते लाइक चेयंडी षेर चेयंडी अलागे मन चानल नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी इप्पुडु दाका सब्सक्राइब चेस्तू सपोर्ट चेसिन प्रति ओक्करिकि कूडा थैंक यू सो मच अंडी चूस्तुन्नारु कदा नेनु पर्टिक्युलर गा मीकु ब्लू मैट अनेदि एक्कुवगा चूपिस्तुन्नानु सो अदि किचन मैट काबट्टि एक्कुवगा मुरिकि पट्टेसिंदी ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం రండి ముందుగా అయితే ఇందుకోసం నేను నార్మల్ వాటర్ అనేది మనం తీసుకున్న కాలి పట్టలు డోర్ మ్యాట్స్ ఎన్ని ఉన్నాయో దాని బట్టి వాటర్ తీసుకోండి అందులోకి నేను వాషింగ్ సోడా అనేది వేస్తున్నానండి ఇది దోబీ పని చేస్తారు కదండి చాకలి వాళ్ళు ఎక్కువగా ఈ వాషింగ్ సోడాని యూస్ చేస్తుంటారు మీకు సూపర్ మార్కెట్స్ లో కూడా ఇప్పుడు దొరుకుతుంటుంది చూడండి ఇలాగ గ్రానులస్ లాగా ఉంటుందన్నమాట మనకి ఆవాలు అట్లా ఉంటాయి కదండి ఆ టెక్స్చర్ తో అయితే ఉంటుంది ఇది సో దీన్ని ఒక రెండు స్పూన్లు అయితే ఆ నీళ్ళల్లో వేసుకున్నాను తర్వాత ఇందులోకి టైడ్ గాని రిన్ గాని సర్ఫ్ గాని ఏరియల్ గాని ఏది ఉంటే అది డిటర్జెంట్ పౌడర్ అది కూడా ఈక్వల్ క్వాంటిటీ అండి రెండు స్పూన్లు వేసుకోవాలి మీ దగ్గర లిక్విడ్ ఉన్నా కూడా ఒక క్యాప్ లిక్విడ్ పోసేసుకోండి తర్వాత లైజాల్ వేసుకుంటున్నానండి లైజాల్ కాకుండా ఏ బ్రాండ్ ఉన్నా ఫ్లోర్ క్లీనర్ మీ దగ్గర ఏదన్నా కూడా అదైనా వేసుకోండి లేదంటే కంఫర్ట్ ఉంటుంది కదా కంఫర్ట్ అయినా వేసుకోండి పర్లేదు ఎందుకంటే ఇది మంచి స్మెల్ కోసం పట్టలు కదండి డోర్ మ్యాట్స్ కొంచెం ఒక విధమైన వాసన అనేది వస్తుంటాయి వీటి నుంచి ఆ వాసన రాకుండా ఉండడానికి ఈ లైజాల్ అయితే నేను వేసాను మీ దగ్గర కంఫర్ట్ ఉన్నా ఇంకా వేరే ఏ లిక్విడ్ ఉన్నా కూడా అది కూడా ఒక క్యాప్ వేసుకొని చేయి అయితే పెట్టకండి వాషింగ్ సోడా కదా మనకి గోర్లు చర్మం అనేది పాడైపోతాయి సో అలా పాడవకుండా ఉండడానికి ఇలా నేను ఒక కర్ర సాయంతో తీసుకొని ఈ మిశ్రమం అంతా కూడా కలుపుతున్నాను చేతులు పెట్టకండి మనకి ముఖ్యంగా ఆడవాళ్ళకి చేతులే కదా అందము ఇప్పుడైతే ఇది కలిపేసుకున్న తర్వాత నెమ్మదిగా మన పట్టలు ఉన్నాయి కదండి డోర్ మ్యాట్స్ అవన్నీ 1 by 1 వేసేసుకోవడమేనండి నేను అదే కర్ర సాయంతో వాటిని ముంచుతున్నాను చేతులు పెట్టకండి ఇప్పుడు పెట్టకండి ఎందుకంటే ఇప్పుడు బాగా పవర్ గా ఉంటుంది ఇప్పుడే కలిపాం కాబట్టి మనము ఆ పౌడర్స్ అన్ని కూడా ఇలా కర్ర సాయంతో మనం తీసుకున్న ప్రతి పట్టని కూడా ఇలాగ మునిగేలాగా వేసేసుకోవడమే నేను ఇంకొక పట్టను కూడా యాడ్ చేస్తున్నానండి డోర్ మ్యాట్ ని ఇది ఇంకొక బ్లూ డోర్ మ్యాట్ రెండు ఉన్నాయి సో ఇది కూడా చూడండి ఎలాగుందో सो दी इला रिवर्स वे मुरी सैड अभी नीलों की मुनगेलाटेकोड़ेनि इवन वेसे नैन 3 गंटल सेपैसे वीट ने वदा इंका मुरी पट्टी अच्छे और 5 to 6 गंटल वरुक नाबेकोवाली इला ने 3 गंटल सेप वीटेसा 3 गंटल तरह चूपा चूँगी इप्ड 3 अवर्स अंडी 3 अवर्स तरह चूँगी నీళ్ళు చూసారా ఎంత మురిక్కగా వచ్చేసున్నాయో అండ్ ఇందాక మనకి నురగా సోపీ సోపీగా ఉన్నదంతా కూడా పోయి జిడ్డు జిడ్డుగా ఉన్నాయండి నీళ్ళు అంటే ఆ పట్టల్లోంచి ఆ జిడ్డు మురికి అనేది వదిలిపోయింది అందుకే వాటర్ లోకి అంతా కూడా వచ్చేసాయి సో మీకు లైటింగ్ వల్ల కలర్ కనిపిస్తుందో లేదో నాకు అర్థం కాలేదు బట్ చూస్తున్నారు కదా వాటర్ అయితే చాలా మురికి అండ్ పట్టలు కూడా చూడండి ఇందాక వేసిన దానికి ఇప్పటికి చాలా తేడా బ్లూ మ్యాట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది మురికి అనేది శాంతం వదిలిపోయింది చూడండి ఇవి నీళ్ళు జిడ్డు మురికి వదిలిన మురికి నీరు చూపిస్తున్నాను మీకు ఈ కంటైనర్ లో కనిపిస్తాయి అని చెప్పి ఇప్పుడు మనం ఈ పట్టల్ని చక్కగా ఈ మురికి నీళ్ళ నుంచి తీసేసి మంచి నీళ్ళలో గుంజుకోవడమేనండి చూడండి అసలు బ్రష్ పెట్టాల్సిన అవసరం లేదు ఇందాక ఫుడ్ పార్టికల్స్ అన్ని పడున్నాయి కదా అవన్నీ కూడా పోయినాయి అండ్ చూడండి కలర్ కూడా ఇది షేడెడ్ అండి ఇవి మీకు డబుల్ కలర్ లో కనిపిస్తుంది ఈ బ్లూ మ్యాట్స్ అనేవి డబుల్ షేడ్ లాగా ఉంటాయి ఒక సైడ్ ఒక కలర్ ఒక సైడ్ ఒక కలర్ కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇది మన సటిస్ఫాక్షన్ కోసం ఇలా ఒక్కసారి మనం చేతులతో అట్ట అనుకుంటే సరిపోతుందండి జనరల్ గా ఉంటుంది కదా డోర్ మ్యాట్స్ అంటే బాదకుండా బ్రష్ పెట్టకుండా పులంకుండా వేసుకోవడం అంటే కొంతమందికి ఇదిగా ఉంటుంది కాబట్టి ఇలా మనకి అనిపించినంత వరకు అలా చేతో జస్ట్ అలా వాటర్ లోనే అలా అనేస్తే ఇంకేదైనా ఎక్కడన్నా ఉందేమో అని అనుమానం కూడా లేకుండా పోతుంది సో అయిపోయిందండి
నేను వీటిని అయితే ఈ వాటర్ లోంచి తీసేసి మంచి నీళ్ళలో అయితే మళ్ళీ గుంజుకుంటాను. ఈ గుంజుకునే ప్రాసెస్ కూడా మీకు చెప్తానండి. కొంచెం అన్ని బట్టలు ఉతికినట్టు వీటిని చేయకూడదండి. ఇవి కొంచెం మురికి ఉన్నవి కదా, మిగతా బట్టలతో అయితే కలిపివేయము. చాలామంది వాషింగ్ మిషన్లో వేస్తుంటారండి, నాకైతే ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం రెగ్యులర్గా యూస్ చేసే బట్టలు అవన్నీ వేసుకునే మిషన్లు కాలి బట్టలు వేయడం నాకు నచ్చదు, అందుకే నేను చేత్తోనే ఉతుకుతాను. సో ఈ టిప్ అయితే నేను ఫాలో అవుతానండి. ఇది మీకు యూస్ఫుల్ అనిపించి షేర్ చేస్తున్నాను. సో శ్రమ పడకుండా ఈజీగా ఇలాగా రెక్కలు నొప్పులు పుట్టేలాగా చేయకుండా, చేతులు పాడవకుండా మనం ఈజీగా అయితే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో వాటర్ చూడండి ఎంత మురిగ్గా ఉన్నాయో. ఇప్పుడు ఈ వాటర్ని అంతా పారబోసేసి మనం మంచిగా ఫ్రెష్ వాటర్ తీసుకొని గుంజుకోవాలి. ఈ గుంజుకునే ప్రాసెస్ చూడండి, మనం ఒక పట్ట తీసుకొని ఆ నీళ్లు మనకి రంగు మారి మళ్ళీ ప్లెయిన్ వాటర్ ఉండేంత వరకు వీటిని గుంజుకోవాలండి. ఒక్కొక్క మ్యాట్ని గుంజండి. అన్ని కలిపి మళ్ళీ వేశారనుకోండి, దానిలో మురికి దీనికి దీనికి అట్లా స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి ఒకసారి గుంజాను, మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకున్నాను, మళ్ళీ అదే మ్యాట్ని మళ్ళీ రెండోసారి గుంజుతున్నాను. చూడండి వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది మీకు. ఇందాక మురికి బాగా దిగింది, ఇప్పుడు చూడండి కొంచెం మళ్ళీ రంగు మారినాయి. ఇప్పుడు మళ్ళీ మూడోసారి ఇంకొకసారి మళ్ళీ వాటర్ తీసుకొని మళ్ళీ ఇంకోసారి గుంజుకోవడమేనండి. చూసారా కలర్ చూడండి ఎంత బాగా షైనీగా ఉందో. ఫస్ట్ వేసిన మ్యాట్స్కి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో చూసారు కదా. అలాగా సింపుల్గా మనకి కష్టం లేకుండా ఈజీగా చూడండి వాటర్ అనేది నార్మల్గా అయిపోయినాయి, మురికి అయితే వదిలిపోయిందండి. ఇప్పుడు వీటిని తీసి దండం మీద వేసుకొని ఆరవేసేసుకోవడం అంతేనండి. ఇలా వన్ బై వన్ మిగతా పట్టలన్నీ కూడా మనము గుంజుకోవాలి. ఒకేసారి అన్ని కలిపి ఒక టబ్లో వేసి మాత్రం గుంజుకండి. ఇలా సపరేట్ సపరేట్గా గుంజుకుంటే మీకు మురికి అనేది వదిలిందో లేదో కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మా టెర్రస్ మీద ఎండలో ఆరబెడుతున్నానండి. కాలి పట్టలు ఎప్పుడైనా కూడా ఎండలోనే ఆరబెట్టండి. నీడ పట్టను వేయడం కానీ లేకపోతే నైట్ టైమ్స్ ఉతకడం కానీ ఆ పనులు చేయకండి. ఎందుకంటే వీటిలో బ్యాక్టీరియా ఫంగస్ ఈజీగా ఫామ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా మనకి డస్ట్తో పొల్యూషన్తో నిండి ఉంటాయి కాబట్టి వీటిని మోస్ట్లీ ఎండలోనే డ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఎండ లేదు అని అనుకుంటే వాషింగ్ మిషన్లో డ్రై క్లీనింగ్ అనేది ఉంటుంది కదండి, ఎయిర్ డ్రై, దాంట్లో వేసుకుంటే మీకు కాస్త ఇదిగా అయ్యి తర్వాత ఎండలో వేసుకుంటే తొందరగానే ఆరిపోతాయి. ఇప్పుడు నేను వచ్చి టెర్రస్ మీద వీటిని ఆరవేస్తున్నాను చూడండి. ఇలా ఎండ తగిలేలాగా చక్కగా వీటిని ఆరపెట్టేసుకోండి సరిపోతుంది. వీటిని ఎక్కువ కాలం మెయింటైన్ చేయాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయితే ఏ వస్తువైనా మనకు నాణ్యతగా మన్నిగ్గా ఉంటాయండి. కాలి పట్టలైనా సరే అది ఏ వస్తువు అయినా కూడా చూడండి ఇలా ఎండకి చక్కగా ఆరపెట్టుకోవాలి. ఇవన్నీ ఎండిన తర్వాత కూడా మీకు చూపిస్తానండి. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు మీరు పట్టలు చూడండి ఎలా ఉన్నాయో, అండ్ వీడియో ఎండింగ్లో అవి ఎండిన తర్వాత వాటి కలర్ అనేది ఎలా ఉన్నాయో చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈ టిప్ యూస్ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తేనే కదా మీకు ఏదైనా కూడా తెలిసేది. ఒక వీడియోని ఒక మినిట్లో తీయొచ్చు అని చెప్పి ఒక సలహా ఇచ్చారండి, కాకపోతే ఈ ప్రాసెస్ అంతా నేను ఒక నిమిషంలో చూపించలేను కదా. సో చూడండి ఎండిన తర్వాత మన కాలి పట్టలు ఎలా ఉన్నాయో. బాగా చక్కగా ఎండ పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి కలర్ అయితే ఎంత మురికి ఎంత వదిలిపోయి ఎంత బాగా ఫ్రెష్గా కొత్తగా ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో అంతేనండి, ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా హెల్ప్ చేస్తుందండి. సో అందుకే లైక్ చేయమని అడుగుతున్నాము, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. హౌస్ వైఫ్స్కి ఎంతో యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. 100% వర్క్ అవుతున్నాయి, రిజల్ట్ వస్తుందంటేనే నేను ఆ వీడియో పెడతానండి. సో చూస్తున్నారు కదా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.